వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని నువ్వు ఆరంభిస్తూ ఉంటుండగా అనేక స్వరాలు నీకు వినిపించవచ్చు, నీ హృదయముతో నీ మనస్సుతో మాట్లాడుతూ ఉండొచ్చు. నీ పనే అయిపోయింది, నీవు ఓడిపోయావు, ఇది నీకు సాధ్యం కాదు, నువ్వు కోల్పోయావు సుమా, ఏమి, యు ఆర్ యూస్లెస్, ఇలాంటి అనేక పదాలు, అనేక స్వరాలు నీకు వినిపిస్తూ ఉండొచ్చు. నీకున్న పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొనబోయే సవాళ్లను బట్టి, ఏమవుతుందో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతను బట్టి నీకు అనేక స్వరాలు నీకు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిలో ఈ నిరాశ నిస్పృహల మధ్యలో జాగ్రత్తగా నువ్వు ఆలకించినట్లయితే ఒక స్థిరమైన నిమ్మళమైన స్వరం నువ్వు వినగలుగుతావు. నీతో మాట్లాడుతూ ఉంటుంది ఆ స్వరం. అదేమో తెలుసా? నా కృప నీకు చాలును. నీ ఆలోచనల అన్నిటి మధ్యలో, నీకున్న నిరుత్సాహమైన పరిస్థితుల మధ్యలో, నువ్వు కృంగిపోతున్న వేళలో, నీ చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్న సమయాలలో, ప్రతి విషయంలో కూడా ఈ మాట నిన్ను ధైర్యపరచాలి. ఈ మాట నీకు ఎంతో ఆదరణ కలుగు చేస్తుంది. నా కృప నీకు చాలును. అవును, ఆయన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. మనము ఆయన కృప ద్వారానే రక్షింపబడ్డామని మనం ఎరగవలసిన వారముగా ఉన్నాం. మనలను చీకటి బంధకాల నుండి వెలుగులోనికి పిలిచిన దేవుడు ఆయన. సొమ్మసిల్లిన వారిని బలపరిచి శక్తిహీనులను బలాభివృద్ధి కలిగించే దేవుడు ఆయన. నువ్వు అలసిపోయి ఉండొచ్చు, గాయపడి ఉండొచ్చు, అవమానపరచబడి కృంగిన నేపథ్యములో నువ్వు ఉండొచ్చు. వాటన్నిటి మధ్యలో ఆయన కృప నీకు చాలును అని ఆదరకరమైన వార్త ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అధైర్యపరిచే పరిస్థితులు ఎన్నొచ్చినా, కృంగదీసే ఎన్ని నేపథ్యాలు నిన్ను కలవరపెట్టినా, విశ్వాసములో బలహీనపడద్దు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. పౌలు గారు మాట్లాడుతూ, విశ్వాసము వలన మనము ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి వివరణ! విశ్వాసము వలనే ఈ కృపలోనికి మనకు ప్రవేశము కలుగుతుంది. ఏ కృప నీకు ప్రతి పరిస్థితికి చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రతి బలహీనతందు, అననుకూల పరిస్థితులందు, గాయపడిన నేపథ్యములో కూడా నా కృప చాలునని అంటున్నాడు. ఆ కృపలోనికి ప్రవేశించాలి అంటే విశ్వాసము వలన మాత్రమే సాధ్యం. అందులో నిలిచి ఉంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ మనకు కలుగుతుంది. మహిమ నీ మీద ప్రకాశించేదిగా ఉంటుంది. నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను నువ్వు చూస్తావని లేఖనం అంటుంది. ఆ గొప్ప ధన్యతను బట్టి మనం అతిశయపడవలసిన వారముగా ఉన్నాం.
నీ బలహీనతలో దేవుడే నీకు బలం. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క బలాన్ని అనుభవపూర్వకముగాను తెలుసుకోవటానికి దేవుడు నీ జీవితంలో ద్వారాలు తెరిచి ఆ మార్గము గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కృప నీకు చాలు. నీ మీద ఆయన వెలుగు ప్రకాశింపచేసి నీ చుట్టూ కృపాకంచు కావలి ఉంచి ఈ నూతన దినములు ఆయన సిద్ధపరిచిన మార్గములో నడిపిస్తాడు. ఆయన ఆ గొప్ప దీవెనకరమైన మార్గాల్లో నడవటానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు. మా ప్రతి పరిస్థితికి చాలినవాడా? అవును, మా జీవితంలో నీ కృప చాలును. మా విశ్వాసము ద్వారా ఏకులపురో ప్రవేశించి దాంట్లో నిలిచి ఉండటానికి మాకు సహాయము దయచేయండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అపనమ్మకము కలగకుండా నిన్ను హత్తుకుని జీవించటానికి, నీ అడుగు జాడల్లో నడిచే యోగ్యకరమైన పాత్రలుగా మేము జీవించటానికి సహాయము దయచేసి బలపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.